హలో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనము థర్డ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున వస్తున్న కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలసిస్ అనేవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో వరకు చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి అండ్ హలో ఫ్రెండ్స్ ఇండియాలోనేది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనాకాడమీ ఎవరైతే పీపీఎస్సీఎస్పీఎస్సీ ఉద్యోగులకు ప్రపేర్ అవుతున్నారు అదే విధంగా ఎస్ఏ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళు బ్యాచ్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రెసెంట్ ఈ బ్యాచ్ కోర్సెస్ అన్ని కూడా మీరు పొందాలనుకుంటే వీళ్ళు అన్లాక్ ట్వంటీ అనే పేరుతో ఇప్పటివరకు ఉన్న టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ని ట్వంటీ పర్సెంటేజ్ వరకు ఇస్తున్నారు ఇది ఆఫర్ వచ్చేసి ఫిబ్రవరి సెకండ్ వరకు కూడా అవైలబుల్గా ఉంటుంది దీనికోసం మీరు అంతా చేయాల్సింది ఈడీ టెక్ టెన్ అనే కోడ్ మాత్రం మీరు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది ఈ వాడిన వాడినకి సో ట్వంటీ పర్సెంటేజ్ అయితే డిస్కౌంట్ వస్తుంది సబ్స్క్రిప్షన్ మీద వీళ్ళు కొన్ని బ్యాచ్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి లక్ష్యం అనే పేరుతో గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ కోసం బ్యాచ్ కోర్సులు ప్రొవైడ్ చేస్తున్నారు మొత్తం నలుగురు రెడ్డి ద్వారా ఇది సెకండ్ ఫిబ్రవరిని స్టార్ట్ కాబోతుంది అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారండి నూట యాభై ప్రశ్నలు నూట నిమిషాలు ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఇది ఫిబ్రవరి సిక్స్త్న టూ పిఎం కొండబోతుంది కరెంట్ అఫేర్స్ జనరల్ సైన్స్ మోడర్న్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్స్ మీద మొత్తం టెస్ట్ ర్యాంక్ ఫస్ట్ నుండి ఫోర్త్ వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సెంటేజ్ వైడ్గా గా సబ్స్క్రిప్షన్స్ లో స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ ఆస్క్ ఎనీథింగ్ అనే ఒక పర్టికులర్ డిస్కషన్కి సంబంధించిన సెషన్ కూడా నడుస్తుంది ఇది ఫిబ్రవరి ఫస్ట్ అయితే జరగడం జరిగింది అండ్ లోక్పాల్ లోక్యుక్త మీద జరుగుతుందన్నమాట బాలకృష్ణ మండపాటి గారు డిస్కషన్ చేశారు అదేవిధంగా గ్రూప్ ఫోర్ మార్దాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి ఆల్ గ్రూప్ ఫోర్ ఆస్ఫురెంట్స్ ఇది వచ్చేసి మనకి ఫిబ్రవరి సెకండ్ నా సెవెన్ ఏఎం కొండబోతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అవ్వచ్చు అండ్ అదేవిధంగా డ్యూయల్ ఎడ్యుకేటర్ సెన్ కూడా కండక్ట్ చేస్తున్నారండి స్టూడెంట్ రీజనింగ్ మీద ఇద్దరు ఎడ్యుకేట్ల ద్వారా థర్డ్ ఫిబ్రవరిన నైన్ పిఎం కొండబోతుంది అండ్ కరెంట్ అఫైర్స్ మీద ఫిబ్రవరి మంత్కి సంబంధించి ఆల్పిబిఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ ఉపయోగపడేలా ఫిబ్రవరి ఫిఫ్త్న సెవెన్ ఏఎంకి మొత్తం ఐదుగురు ఐదుగురకేట్ల ద్వారా స్పెషల్గా డిస్కషన్ క్లాస్ ఉండబోతుంది అండ్ ఇక్కడ మీరు ప్లస్కి ఫ్రీగా చూసుకున్నట్టు ప్లస్లో అన్ని కూడా లిమిటెడ్ అండి బట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అన్ని కంప్లీట్ అన్లిమిటెడ్లో ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ నచ్చిన ఎడ్యుకేటర్ ద్వారా నేర్చుకోవచ్చు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది రెగ్యులర్గా డౌట్ స్ ఉంటాయి మొత్తం సిలబస్ కవర్ చేస్తారు ఫ్రీ టెస్ట్స్ ఉంటాయి ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా ఉండడం జరుగుతుంది వీక్లీ అండ్ అందులో వన్ మంత్ సబ్స్క్రిప్షన్ వచ్చేసి పదిహేడు వందల రూపాయలండి బట్ ఈ ఫిబ్రవరి సెకండ్ లోపు తీసుకుంటే ట్వంటీ పర్సెంటేజ్ డిస్కౌంట్ వస్తుంది ఆ తర్వాత అయితే టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది అనమాట అంటే పదిహేడు వందలది పదిహేను వందల ముప్పై రూపాయలకి రావడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మన కోడ్ ఉంటుంది ఆ కోడ్ని యూజ్ చేసుకుంటే మీకు ఈ డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది సో సివిల్స్కి సంబంధించి యూపీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది అండి దగ్గరికి ఈసారి ఒక ఎనిమిది వందల ప్లస్ అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఎవరైనా సరే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వీలైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఈ మంత్ ట్వంటీ సెకండ్తో లాస్ట్ డేట్ అయితే ఎండ్ అయిపోబోతోంది కాబట్టి ఎవరైనా ఇంకా అప్లై చేసుకోవాల్సిన క్యాండిడేట్స్ ఉంటే అండ్ ఎవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అండ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట సిఎస్సి అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనమాట యూపీఎస్సిలో గుర్తుపెట్టుకోండి అప్లై చేయాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే ఇక్కడ చూడండి రెండు వేల ముప్పై ఒకటిలో ఐఎస్ఎస్ కూల్చివేత సో ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ స్పేస్కి సంబంధించిన సెంటర్ అనమాట సో అది ఏంటో ఒకసారి చూద్దాము చూడండి బుల్లెట్ కంటే పది రెట్ల వేగంతో రోజుకు పదిసార్లు భూమిని చుట్టేస్తూ ఇప్పటివరకు పది లక్షలకు పైగా రోదసీ చిత్రాలను తీసిన అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని సో ఐఎస్ఎస్ని సో మరో దశాబ్దంలో కూల్చివేయనున్నారు ఈ మేరకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తాజాగా ఈ విషయాన్ని అనౌన్స్ చేసిందని గుర్తుపెట్టుకోండి అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని సో కూల్చివేయబోతున్నారనమాట మరో దశాబ్దంలో కూల్చేస్తారు అంటే పది సంవత్సరాల్లో కూల్చేస్తారనమాట ఈ విషయాన్ని స్వయంగా నాసానే ప్రకటించడం జరిగింది అయితే ఆ కూల్చినప్పుడు ఆ సకలాలు ఏవైతే ఉన్నాయో అవి పసిఫిక్లో పడేలా ప్రణాళిక అయితే వేస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాల సేవల కోసం ఐఏఎస్ ఐఎస్ఎస్ను పంతొమ్మిది వందల ఎన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో స్టార్ట్ చేశారండి ప్రయోగించారు అయితే ఇప్పటికీ అది సేవలను అందిస్తోంది మరో ఐదేండ్ల పాటు కూడా అది పని చేయగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఆ తర్వాత దాని పనితీరు తగ్గిపోతుందని నాసా వాళ్ళు దీంతోపాటు ఐఎస్ఎస్ ఆధునిక వెర్షన్ జేమ్స్ వెబ్స్ టెలిస్కోప్ను ఇటీవలే విజయవంతంగా కక్షలకు ప్రవేశపెట్టారు అంటే దానికి లేటెస్ట్ వెర్షన్ అనమాట ఐఎస్ఎస్కి లేటెస్ట్ వెర్షనే ఈ యొక్క వెర్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనమాట కాబట్టి ఐఏఎస్ఎస్ అనేది దీన్ని కూల్ చేస్తారు అండ్ దాని ప దాని ప్లేస్లో ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది పనిచేయడం జరుగుతుంది సో అందుకే ఐఏఎస్ఎస్ను ధ్వంసం చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఎలా కూల్ చేస్తారనేది ఒకసారి చూద్దాం భూస్థిర కక్షలోకి ఐఏఎస్ఎస్ను అక్కడ ధ్వంసం చేయాలని ఫస్ట్ అయితే భావించారు అయితే ఫుట్బాల్ మైదానం సైజులో ఉన్న దీన్ని కూల్చేస్తే రోదస్లో భారీగా సకలాలు వ్యర్థాలు చేరవచ్చని అభిప్రాయానికి రావడం జరిగింది అంటే ఇప్పుడు అక్కడ పేల్చారు అంటే దాన్ని ధ్వంసం చేశారనుకోండి ఏమవుతుంది అక్కడ నీటి వస్తువులు మ్యాక్సిమం చాలా వరకు కింద పడడానికి అవకాశం ఉండదు కాబట్టి అక్కడ ఈ వేస్ట్ అనేది పెరిగిపోతుంది అనమాట అంటే ఆకాశంలో స్పేస్లో దీంతో మిగతా ర్యాకెట్లు కానీ ఉపగ్రహాలుగా మండించకుండా ఐఎస్ఎస్ సకలాలను దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని పాయింట్ నిమో ప్రాంతంలో పడేయనున్నారు రెండు వేల ముప్పై ఒకటి జనవరిలో ఐఏ ఐఎస్ఎస్ దశలవారిగా కూల్చివేయనున్నట్లుగా నాసా ప్రకటించింది పాయింట్ నిమో ప్రాంతాన్ని వ్యోమనౌకల వాటికగా పిలుస్తారని గుర్తుపెట్టుకోండి పాయింట్ నిమో పాయింట్ నిమో అంటే నౌకల వ్యోమనౌకల శ్మశానవాటికని అర్థం ఈ ప్రాంతం దరిదాపుల్లో మానవ ఆవాసాలు ఏమి ఉండవు అందుకే పాడైపోయిన రాకెట్లు కాలం చెల్లిన ఉపగ్రహాలను కూడా ఇక్కడే కూల్చేయడం జరుగుతుందనమాట అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఈ పసిఫిక్ ప్రాంతాలన్నమాట ఓకేనా అది గుర్తుపెట్టుకోండి అలాంటి ప్రాంతాల్లో వీటిని పడేలా వీళ్ళు సో ప్లాన్ అయితే చేస్తారు ఈ వేస్ట్ అంతా కూడా అక్కడ పడిపోయేలా ధ్వంసం అయ్యేలా చేస్తారనమాట చూడాలి ఏం జరుగుతుంది అనేది ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకోండి తర్వాత హైకోర్టుకు కొత్తగా పన్నెండు మంది జడ్జిలండి ఏ హైకోర్టు కంటే తెలంగాణ తెలంగాణ హైకోర్టుకు మొత్తం పన్నెండు మంది కొత్త అనమాట గుర్తుపెట్టుకోండి అదేంటనేది ఒక్కసారి చూద్దాం ఈ పన్నెండు మందిలో ఏడుగురు సీనియర్ లాయర్లు అనమాట లాయర్లకి ప్రమోషన్ లెక్క వచ్చింది జడ్జిలుగా నలుగురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు సుప్రీంకోర్టు కొలీజన్ సిఫార్సు అండ్ పది పదికి పెరగనున్న మహిళల సంఖ్య హైకోర్టు చరిత్రలో ఇది ఒక రికార్డు అని చెప్పాలి సో రాష్ట్ర హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా పన్నెండు మంది న్యాయమూర్తులు నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు అయితే చేసింది ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అధ్యక్షతన సమావేశమైన కొలీజియం పన్నెండు మంది పేర్లను సిఫార్సు చేసింది ఇందులో ఐదుగురు జుడిషి జుడిషియరీ నుంచి ఉండగా ఏడుగురు న్యాయవాదులు ఉన్నారండి ప్రస్తుతం హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి పన్నెండు మంది పంతొమ్మిది మంది న్యాయమూర్తులు ఉన్నారు కొత్త వారితో ఇప్పుడు ముప్పై ఒకటికి చేరుతుందనమాట నెంబరు అంటే ఇప్పుడు ముప్పై ఒకటికి అంటే ఫుల్ ప్లజెడ్గా మ్యాక్సిమం ఫుల్ ప్లజెడ్గా హైకోర్టులో న్యాయమూర్తులు నియమించినట్టే ఇవ్వడం జరుగుతుందనమాట దీని ద్వారా సత్వరమే కేసుల యొక్క పరిష్కరణ అయితే జరుగుతుంది అనేది భావించాల్సిన విషయం చూడదాం ఏమైనా జరుగుతుందో ఏడుగురు న్యాయవాదులు ఆరుగురు న్యాయ న్యాయ అధికారుల పేర్లను హైకోర్టు కొలీజియం సిఫార్సు చేయగా ఒక న్యాయాధికారి మినహా మిగిలిన వారందరినీ కొలీజియం అయితే ఆమోదించింది కాగా ప్రస్తుతం ఉన్న హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు కొత్తగా నియమితులైన వారిలో నలుగురు మహిళా జడ్జిలు ఉన్నారు మొత్తం ముప్పై ఒక్క మందిలో పది మంది మహిళా న్యాయమూర్తులు అవుతారనమాట అండ్ ఇప్పటివరకు ఏ హైకోర్టు చరిత్రలో కూడా ఇది జరగలేదనమాట ఫస్ట్ టైము అట్ ఏ టైం పది మంది మహిళా న్యాయమూర్తులు కలిగిన హైకోర్టుగా తెలంగాణ హైకోర్టు అయితే నిజంగా చరిత్ర సృష్టించబోతోంది అది మీరు గుర్తుపెట్టుకోవాలి కొలీజం ఆమోదించిన న్యాయమూ న్యాయమూర్తుల పేర్లు ఒకసారి చూసుకుంటే వ్యాట్ ట్రిబ్యునల్ చైర్పర్సన్ జి అనుసూయ చక్రవర్తి రాష్ట్ర లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ ఎం గిరిజా ప్రియదర్శిని హైదరాబాద్లో ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి సాంబశివరాయ నాయుడు అండ్ న్యాయశాఖ కార్యదర్శి ఎస్ సంతోష్ రెడ్డి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ డాక్టర్ డి నాగార్జున అండ్ కులీజు ఆమోదించిన న్యాయవాదులు ఎవరంటే కాసోజు సురేందర్ చాడ వి విజయభాస్కర్ రెడ్డి సూర్యపల్లి నంద మమ్మినేని సుధీర్ కుమార్ అండ్ జువ్వాడి శ్రీదేవి కూచేడి శ్రీదేవి అంటారు మిర్జా సైఫిలియా బేగ్ నాచరాజ్ వెంకట శ్రావణ్ కుమార్ ఓకేనా అంటే కొలీజు ఆమోదించిన న్యాయ అధికారులు న్యాయవాదులు న్యాయ అధికారులు న్యాయవాదులు అంతే సో ఎంత పర్టికులర్గా అయితే నేను ఇది ప్రతి ఒక్కరి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటున్నట్టుగా నెక్స్ట్ మంత్ రాబోయే పేపర్ అనాలిసిస్లో మీరు ఇది పొందొచ్చు అండ్ యాక్చువల్గా నేను ఇంతవరకే తీసుకుందనుకున్నా బట్ ఇది నెక్స్ట్ ఎవరైనా ఒక దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే చదవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఉపయోగపడుతుందని మొత్తం టోటల్ ఆర్టికల్ని కట్ చేశాను అది మీకు నెక్స్ట్ మంత్ ఎవరైతే కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ బై చేస్తారో ఫిబ్రవరివి వాళ్ళకి పీడిఎఫ్ అయితే వస్తుంది తర్వాత క్రిమినల్ చట్టాల సమగ్రణ సవరండి అండ్ ఇప్పటివరకు ఉన్న మనకు తెలుసు ఇండియన్ పీనల్ కోడ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వీటిలో కొన్ని మార్పులు అయితే చేయబోతున్నారండి ఈ చట్టాల్లో చాలా మంచి నిర్ణయం అంటే ఎప్పటి నుండు అలాగా కంటిన్యూగా బ్రిటిష్ కాలం నుండి వస్తున్న ఐపీసీని అండ్ సిపిసిని మాత్రమే మనం వాడుతున్నాము కాబట్టి ఇప్పుడు వాటిని మార్పులు చేయబోతున్నారనమాట చట్టాలతో అదేంటో ఒకసారి చూద్దాం కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ చట్టాలు అయిన ఇండియన్ పెనల్ కోడ్ నైన్టీన్ సిక్స్టీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అదొకటి నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ త్రీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ సమగ్ర సవరణ ప్రక్రియను ప్రారంభించిందనమాట సమకాలీన అవసరాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలను అయితే రూపొందించడానికి క్రిమినల్ చట్టాలను సవరించడం నిరంతరం ప్రక్రియ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా అయితే రాజ్యసభలో అన్నారు హోం వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తన నూట పదకొండవ నూట ఇరవై ఎనిమిదవ నూట నలభై ఆరవ నివేదికల్లో దేశంలో క్రిమినల్ చట్టాలపై సమగ్ర సమీక్ష అవసరమని సిఫార్సు చేసిందని చెప్పారు భారత ప్రభుత్వం క్రిమినల్ చట్టాలకు సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభించింది ఐపీసీ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సిపిసి యాక్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూపై అన్ని వాటాదారుడితో సంప్రదింపులు జరిపి సో సవరణలు చేయబోతున్నారన్నమాట సో దాన్ని ఫ్యూచర్లో మనం ముందుకు తెస్తారు చూడాలి ఎలాంటి మార్పులు చేస్తారు ఏంటి అనేది తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం చెప్పుకున్నామని మీరు గమనించండి ఇవన్నీ కూడా క్రిమినల్ చట్టాలండి ఒక క్రిమినల్ని పట్టుకున్న తర్వాత అతన్ని అతనికి శిక్ష పడే చేసేంత వరకు కూడా ఈ చట్టాలు అనేవి ఉపయోగించడం జరుగుతుంది తర్వాత న్యూ ఇండియాకు దిశ దశ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా బడ్జెట్ పేదల మధ్యతరగతి ప్రాధాన్యం వ్యవసాయానికి టెక్నాలజీ మద్దతు ఆధునీకరణ 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 భారత్కు బాటలు ఆత్మ నిర్భార్ అర్థ వ్యవస్థ కార్యక్రమంలో ప్రధాని మోదీ గారు మాట్లాడిన హైలైట్స్ అనమాట ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఆత్మ నిర్భార్ అర్థవ్యవస్థ కార్యక్రమంలో ప్రధాని మోదీ గారు మాట్లాడారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ న్యూ ఇండియా దిశా దశను చూపేందుకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారండి ప్రస్తుతం బడ్జెట్లో భారత్ను ఆధునీకరించే చర్యలు ఉన్నాయని చెప్పారు ఆత్మ నిర్భర్ అర్థవ్యవస్థ పేరుతో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో గుర్తుపెట్టుకోండి బీజేపీ పర్టికులర్గా బీజేపీ పార్టీ నిర్వహించిందనమాట ఇందులో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది బడ్జెట్కి సంబంధించిన పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ నేను చేశాను అండ్ ఎకానమిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించిన కూడా చేశాను యూనియన్ బడ్జెట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కూడా ట్వంటీ టూ కూడా చేశాను ఎవరైనా ఒకవేళ ఈ రెండు చూడకపోతే దయచేసి వెళ్ళి వెళ్ళి చూడండి మొత్తం నాలుగు వీడియోస్ ఉంటాయి అన్నమాట ఎకానమిక్ సర్వే మీద రెండు బడ్జెట్ మీద వచ్చేసి రెండు వీడియోస్ ఉంటాయి ఎవరైనా మిస్ కాకుండా చూడాలనుకుంటే బడ్జెట్ గురించి హైలైట్స్ తెలుసుకోవాలనుకుంటే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి సో ఓకే అయితే ఇప్పుడు తీసుకొచ్చిన ఈ బడ్జెట్ ఏదైతే ఉందో సో ఇది చాలా ఇంపార్టెంట్ బడ్జెట్ అని చెప్పారు అయితే పేద మధ్య తరగతి యువతకు బడ్జెట్ పెద్దపీట వేసిందని చెప్పారు మౌలిక అవసరాలు తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది గత ఏడేళ్లలో తీసుకున్న నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను నిరంతరం విస్తరింపజేస్తున్నాయి మన ప్రభుత్వ అధికారంలోకి రాకముందు దేశ జీడిపి ఒకటి పాయింట్ ఒక పది లక్షల కోట్లుగా ఉండేది ఇప్పుడు అది దాదాపు రెండు పాయింట్ మూడు లక్షల కోట్లకు చేరింది అండ్ రెండు వేల పదమూడు పద్నాలుగులో ఎగుమతులు రెండు పాయింట్ ఎనభై లక్షల కోట్లు ఉండగా ఇప్పుడు నాలుగు పాయింట్ ఏడు లక్షల కోట్లకు పెరిగాయని చెప్తున్నారు ఓకే సో అయితే నెక్స్ట్ ఫైవ్ జీ గురించి కూడా ప్రస్తావించారు రాజకీయ కోణాన్ని పక్కన పెడితే బడ్జెట్ను అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి సరిహద్దు గ్రామాల నుంచి వలసల దేశ భద్రతకు మంచిది కాదు సరిహద్దుల్లో చైతన్యవంతమైన గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం నిబంధనలు ఉన్నాయి ఉత్తరాఖండ్ అరుణాచల్ ప్రదేశ్ లడక్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలు ఎక్కువగా సరిహద్దు గ్రామాలు ఉన్నాయి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ప్రయోజనం చేకూరుస్తుంది అనమాట అంటే అతి త్వరలో ప్రతి గ్రామానికి ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ వస్తుంది దీని ద్వారా ఫైవ్ జీ టెక్నాలజీ కొత్త శకానికి నాందే పలుకుతుంది డిజిటల్ రూపాయి ఫిన్టెక్ రంగానికి కొత్త అవకాశాలు అయితే తెస్తుంది అనమాట ఫిన్టెక్ అంటే సింపుల్గా చెప్పాలంటే టెక్నాలజీకి కంపెనీలు అనమాట చిన్న చిన్న టెక్నాలజీ కంపెనీస్ అన్నింటికి కూడా డిజిటల్ రూపాయి అనేది బాగా ఉపయోగపడుతుంది అండ్ సో ప్రతి గ్రామానికి కూడా ఫైబర్ కనెక్టివిటీని పెంచి ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ అవైలబుల్లో ఉండేలా చేస్తారనమాట దాని ద్వారా ఏంటంటే ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగినా వెంటనే దాన్ని సో అంటే ప్రభుత్వానికి తెలిసేలా అంటే న్యూస్ అనేది షేర్ అవుతుంది కదా చాలామంది ఇంటర్నెట్ సరిగా మొబైల్ కనెక్షన్ లేక చాలా గ్రామాలు ఇంకా మన ఇండియాలో ఉన్నాయి సో అలాంటి గ్రామాలు రూపుమాపడానికి ఈ కొత్త పద్ధతులు అయితే ఉపయోగపడతాయి నిజంగా కొంతవరకు పర్లేదు కానీ ఇదంతా కూడా ఏంటంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఎంపవర్మెంట్ అని చెప్తున్నారు కానీ ప్రజెంట్ ప్రజెంట్ మనకి ఇన్కమ్ సోర్స్ ఉండాలి కదా ఇదంతా కూడా ఎప్పుడో ఐదు పదేళ్ళకి ఏళ్ళకి ముందే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టాము అప్పటి అభివృద్ధి కోసం అని చెప్తున్నారు మరి ప్రజెంట్ మనుషులు బతకాలి కదా మధ్య తరగతి వాళ్ళు కూడా బతకాలి కదా అలా బ్రతకడానికి కావాల్సిన చర్యలు ఏమైనా తీసుకుంటే బాగుండేది అంటే ఎక్కువగా మధ్య తరగతి వాళ్ళకి ఏమైనా కొత్త స్కీమ్ని ఏర్పాటు చేయడము అండ్ ఇప్పటికీ చాలామంది అండి సొంత ఇల్లు లేని వారు చాలామంది ఉన్నారు సిటీస్లో ఎక్కువగా వాళ్ళు వలస వచ్చేసి బతుకుతూ ఉంటారు ఏం లేక మరి అలాంటి వాళ్ళకి ఇల్లు ఆవాసాలు అనేది ఎప్పుడు కల్పిస్తారు ఏమనంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇళ్ళు అని చెప్తారు ఉన్న నూట ముప్పై కోట్ల జనాభాలో దగ్గరికి ఒక కనీసం ఒక ముప్పై కోట్ల మందికు లేదంటే ఒక నలభై కోట్ల మందికో ఇల్లు ఉండవు మరి అలాంటి వాళ్ళకి కేవలం ముప్పై నలభై లక్షల ఇల్లు అక్కడ సరిపోతాయండి సో దానికోసం మంచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది ప్రభుత్వం ఇంకా సో నాకైతే బడ్జెట్ నే నేను చేసిన బడ్జెట్ సరి అనాలిసిస్లో అయితే నాకు కొంచెం ఇంకా బెటర్మెంట్ ఏమని ఇస్తే బాగుండేదేమో అనిపించింది చూద్దాం ఫ్యూచర్లో మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్లో ఏం చేస్తారు లేదని బీడీఎల్ కొంకర్స్ ఎం క్షిపణులండి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారత్ డైనమిక్స్ లిమిటెడ్ దీన్ని బీడీఎల్ అంటారు గుర్తుపెట్టుకోండి బీడీఎల్ భారత డైనమిక్స్ లిమిటెడ్ అండి సో భారత సైన్యానికి కొంకర్స్ ఎం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు సరఫరా చేయనుంది ఇగోండి ఎవైవి ఫోటో సో బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో భారత సైన్యంతో మూడు వేల నూట ముప్పై ముప్పై ఒకటి పాయింట్ ఎనభై రెండు కోట్ల విలువైన కాంట్రాక్ట్ ఒప్పందంపై సంతకాలు అయితే చేశారు మూడు సంవత్సరాలు ఈ క్షిపణులు అనేవి ఇండియన్ ఆర్మీకి అప్పచెప్పాల్సి ఉంటుంది దీంతో కలిసి బీడీఎల్ చేతిలో ఉన్న కాంట్రాక్టుల విలువ మొత్తం పదకొండు వేల నాలుగు వందల కోట్లకు పెరిగింది కొంకర్స్ ఎం యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు రష్యాకి చెందిన ఓఈఎం అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీతో లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకొని మన దేశంలో దీన్ని ఉత్పత్తి చేస్తోంది బీడీఎల్ కంపెనీ సో బీడీఎల్ఎండి సిద్ధార్థ్ మిశ్రా ఈ విషయాన్ని వివరించడం జరిగిందండి అయితే ఈ క్షిపణులకు శత్రువులకు చెందిన యుద్ధ ట్యాంకులను నాశనం చేయగల సత్తా ఉందన్నమాట బిఎంపి టూ ట్యాంక్ లాంచర్ లేదా భూమి మీద నుంచి దీన్ని ప్రయోగించవచ్చు కేవలం అంటే ఒక ట్యాంకర్ మీద నుండి లేదా భూమి నుండి కూడా దీన్ని ప్రయోగించవచ్చు కేవలం పంతొమ్మిది సెకండ్ల వ్యవధిలో నాలుగు వేల మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలనిది టార్గెట్ చేయగలదు పూర్తిగా దేశీయంగా తయారైన విడిభాగాలతో వీటిని మన దేశంలో బీడీఎల్ అయితే తయారు చేస్తుంది మన దేశంతో సన్నిహిత సంబంధాలు ఉన్న మిత్ర దేశాలకి ఈ క్షిపణులు ఎగుమతి చేస్తారు మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ నాగ్ అండ్ టూ టూటీ అండ్ అమోగా యాంటీ ట్యాంక్ గైడెడ్ లను కూడా ఎగుమతి చేస్తున్నట్లుగా బీడిఎల్ అయితే ప్రకటించింది గుర్తుపెట్టుకోండి బీడిఎల్ లేటెస్ట్ అగ్రిమెంట్ కాంట్రాక్ట్ వాల్యూ అండ్ ప్రజెంట్ బీడిఎల్ దగ్గర ఉన్న కాంట్రాక్ట్ వాల్యూ ఒకసారి గమనించండి బీడీఎల్ కొంకర్ శమక్షలను ఇండియన్ ఆర్మీకి అప్పచెప్పబోతోంది ఫ్యూచర్లో తర్వాత పార్లమెంట్లో నిన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన కొన్ని విషయాలైతే ప్రస్తావన జరిగింది అదేంటో ఒకసారి చూద్దాం పోలవరం ముంపు బాధితుల్లో ఒకటి పాయింట్ అరవై లక్షల మంది గిరిజనులు ఉన్నారండి అంటే పోలవరం ప్రాజెక్ట్ కింద లక్ష ఆరు వేల ఆరు కుటుంబాలు ముంపునకు గురవుతున్నాయని రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అందులో లక్ష అరవై నాలుగు వేల ఏడు వందల యాభై రెండు మంది గిరిజనులే అని చెప్పడం జరిగిందనమాట సో యాక్చువల్గా ఇక్కడ మీరు గమనించండి ఇందులో ప్రాజెక్ట్ కింద అయితే సో కుటుంబాలు ఉన్నాయి కానీ ఇందులో లక్ష అరవై నాలుగు వేల ఏడు వందల యాభై రెండు మంది గిరిజనులే ఉన్నారనమాట యాక్చువల్గా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ ఫ్యామిలీస్ గురించి ప్రస్తావిస్తున్నారు టోటల్ ఫ్యామిలీస్ ఆ ఫ్యామిలీస్లో పర్టికులర్గా గిరిజనులు లక్ష అరవై నాలుగు వేల ఏడు వందల యాభై రెండు మంది ఉన్నారంట ఈ విషయాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ కూడా తెలిపారు ఆయన రాజ్యసభలో ఒడిశా బీజేడీ సభ్యుడు సస్మిత్ పాత్ర అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆన్సర్ ఆన్సరిస్తూ పోలవరం ప్రాజెక్ట్ అథా అథారిటీతో పాటు కేంద్ర జలశక్తి శాఖ ఆంధ్రప్రదేశ్ జనవనరుల శాఖ సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్లో లక్ష ఆరు వేల ఆరు కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నాయని వివరించడం జరిగింది సో అది మ్యాటర్ తర్వాత నవ్యాంధ్రలో అరవై నాలుగు వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం అండి నవ్యాంధ్ర అంటే ఏంది తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అయిన తర్వాత దాన్ని నవ్యాంధ్ర నవ్యాంధ్ర అన్నారనమాట చూడండి విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి వరకు అరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లతో నూట నలభై తొమ్మిది జాతీయ అంటే నేషనల్ హైవేస్ నిర్మాణం చేపట్టినట్లుగా కేంద్ర రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ప్రకటించారండి రాజ్యసభలో అండ్ ఇందులో ఎప్పటివరకు రెండు ఇరవై రెండు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల విలువైన అరవై ఆరు పనులు అయితే కంప్లీట్ అయ్యాయి నూట నలభై తొమ్మిదిలో అరవై ఆరు అయితే కంప్లీట్ అయ్యాయి సో రెండు వేల పద్నాలుగు మే నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల ఐదు వందల తొంభై కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవేస్ ఉండగా రెండు వేల రెండు జనవరి నాటికి అది ఎనిమిది వేల రెండు వందల ఏడు కిలోమీటర్ల చేరినట్లుగా ఎంపీ జీవీఎల్ నరసింహరావు అడిగిన మరో ప్రశ్నకు సమాధానం అయితే ఇచ్చారు నెక్స్ట్ భారత్మాల పరియోజన కింద ఏపీలో ముప్పై ఆరు తెలంగాణలో పదిహేడు ప్రాజెక్టులు అండి సో భారత్మాల పరియోజన కింద దేశవ్యాప్తంగా ఆదర్శవంతమైన రహదారుల నిర్మాణం చేపడుతున్నారనమాట భారత్మాల ప్రాజెక్ట్ కింద రాజ్యసభలో ఎంపీ సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు వందల తొమ్మిది పాయింట్ పదమూడు కిలోమీటర్ల పొడవైన ముప్పై ఆరు ప్రాజెక్టులు చేపట్టగా వరకు అందులో ఎనిమిది వేల ఏడు వందల తొమ్మి డెబ్బై తొమ్మిది పాయింట్ పదిహేను కిలోమీటర్ల నిర్మాణం అయితే కంప్లీట్ అయిందని చెప్పారు అండ్ భారతమాల ఫేజ్ వన్ కింద బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని బంగారుపాలెం గుడిపా గుడిపాల మధ్య పదకొండు వందల ముప్పై ఎనిమిది కోట్లతో రహదారి నిర్మాణం చేపట్టినట్లు వైపాక సభ్యులు విజయరెడ్డి అండ్ మోపిదేవి వెంకటరమణి అడిగిన ప్రశ్నకు అయితే ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది అండ్ అయితే ఇక్కడ ఈ ఈ పర్టికులర్ ఆర్టికల్లో తెలంగాణ గురించి ప్రస్తావించలేదు బట్ ఈ భారతమాల పరియోజన కింద తెలంగాణలో పదిహేడు ప్రాజెక్టులు ఏపీలో ముప్పై ఆరు ప్రాజెక్టులు అయితే చేపడుతున్నారు నెక్స్ట్ మూడు జాతీయ విద్యా సంస్థలకు శాశ్వత ప్రాంగణాలు అండి రాష్ట్ర విభజన చట్టం కింద ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన ఏడు ఉన్నత యూనివర్సిటీల్లో మూడింటి శాశ్వత ప్రాంగణాలు అయితే నిర్మాణం ఈ ఏడాది చివరికి కంప్లీట్ అవుతుందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సురేష్ సారీ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు గుర్తుపెట్టుకోండి మూడు జాతీయ అంటే త్రీ నే నేషనల్ ఇన్స్టిట్యూట్కి ఇన్స్టిట్యూట్స్కి పర్మనెంట్ క్యాంపస్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు నెక్స్ట్ ఐపీఎల్ వేలంలో క్రీడా మంత్రి అండి ఇక్కడ కనబడుతున్నారు కదా ఈ వ్యక్తి వచ్చేసి వెస్ట్ బెంగాల్కి స్పోర్ట్స్ మినిస్టర్ అండి ఈయన అదేంటో చూద్దాం ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో ఓ రాష్ట్ర క్రీడల మంత్రి పాల్గొంటున్నాడు రాజకీయాలతో తీరిక లేకుండా ఉండే మంత్రి వేలంలోకి రావడం ఏమిటా అని చాలామంది ఆశ్చర్యపోకండి ఎందుకంటే ఆ మంత్రి యాక్చువల్గా ఒక క్రికెటర్ అండి అతనే మనోజ్ తివారి పశ్చిమ బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారీ ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో జరిగే ఐపీఎల్ వేలంలో పాల్గొనే తుది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు అంటే ఇంకా మిగిలిన ఏవైతే టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్కి కావాల్సిన ఈ క్రికెటర్లను ఇంకా యాడ్ చేస్తారనమాట ఒకవేళ ఇతను కానీ వేలంలో ఓకే అయితే ఈయన్ని ఎవరైనా వేలంలో తీసుకుంటే ఖచ్చితంగా అతను ఏదో ఒక టీంలో ఆడతాడనమాట ఈ ఐపీఎల్లో గతంలో టీమిండియాకు కూడా ప్రాతినిధ్యం వహించిన ముప్పై ఆరేళ్ళ మనోజ్ యాభై లక్షల కనీస ధరతో వేలంలోకి రానున్నాడు అనమాట చివరిగా రెండు వేల పద్దెనిమిదిలో ఐపీఎల్లో ఆడిన అతను గతంలో నాలుగు జట్ల తరపున ప్రాతినిధ్యం వహించాడు అవి ఏంటంటే ఢిల్లీ డే డెవెల్స్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ అంటారు కోల్కతా నైట్ రైడర్స్ ఒకప్పుడు రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ అప్పుడు ఆడాడు కింగ్స్ ఎలవెన్ పంజాబ్ పంజాబ్ కింగ్స్ ఇప్పుడు తరపున మొత్తం లీగ్లో తొంభై ఎనిమిది మ్యాచ్ల్లో పదహారు వందల తొంభై ఐదు పరుగులు చేశాడు అందులో ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి రెండు వేల ఇరవైలో అతను వేలంలోకి వచ్చినా ఎవరో అతను కొనుక్కోలేదు రాజకీయాల్లో అడుగుపెట్టిన అతను గత ఏడాది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి మమతా బెనర్జీ మంత్రివర్గంలో ఆయన స్పోర్ట్స్ మినిస్టర్గా ప్రజెంట్ అయితే వర్క్ చేస్తున్నారు చూద్దాం ఈసారి ఎవరైనా కొనుక్కుంటారు లేదు ఒక స్పోర్ట్స్ మినిస్టర్ ఒక క్రికెట్లో ఒక ప్లేయర్ అవడము మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం తర్వాత మిచెల్కు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు అండి గుర్తుపెట్టుకోండి తీవ్ర ఒత్తిడిలోనూ క్రీడా స్ఫూర్తి చాటిన న్యూజిలాండ్ క్రికెటర్ డారిల్ మిచెన్కు గుర్తుపెట్టుకోండి డారిల్ మిచెల్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును ప్రకటించింది కింద సంవత్సరం కిందటి సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఒకటి యూఏఈ వేదికగా జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్లో డారిల్ ప్రవర్తనకు కానీ ఈ పురస్కారాన్ని ఇచ్చినట్టుగా చెప్పారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదిన అబుదాబీ వేదికగా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య ఫస్ట్ సెమీఫైనల్ జరగా ఆ మ్యాచ్ పద్దెనిమిదో ఓవర్లో నాన్ స్టైన్ కింగ్లో ఉన్న మిచెల్ సింగిల్ తీసే క్రమంలో అనుకోకుండా బౌలర్ అదిల్ రషీద్కు అడ్డుకు వచ్చాడు ఆ టైంలో సింగిల్ తీసే అవకాశం ఉన్న ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని భావించిన మిచెల్ సహచరుడు పరుగు వద్దని వారించాడు దీంతో అభిమానులతో పాటు విశ్లేషకులు మిచెల్ చర్యను అభినందించారు తాజాగా రెండు వేల ఇరవై ఒకటికి గాను ఐసీసీ ఈ చర్యకు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుని అయితే ప్రకటించింది ఆయన చేసిన పనికి ఓకేనా అంటే క్రికెట్ అంటే మనకు ఆ రన్ ఎంత ఇంపార్టెంట్ అయినా సరే మానవ దృక్పథంతో సో అంటే తప్పు తెలుసుకొని దాన్ని ఒప్పుకోవడం అనేది అంత చిన్న విషయం కాదనమాట అలాంటిది ఆయన చేశాడనమాట గుర్తుపెట్టుకోండి అతను న్యూజిలాండ్ క్రికెటర్ ఓకే తర్వాత అయితే ఆ ఒక్క పరుగు క్రీడా స్ఫూర్తికి మారుపేరైన న్యూజిలాండ్ ఆటగాళ్ళకి అవార్డు లభించడం ఇది నాలుగోసారి గతంలో డానియల్ విటోరీ బ్రెండ్ మెక్ కల్లండ్ కేన్ విలియమ్స్ ఈ పురస్కారం పొందారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి గాను వైసీసీ బుధవారం ఈ పురస్కారాన్ని ప్రకటించడంపై మిచ్చెల్ ఆనందం వ్యక్తం చేశాడు ఈ అవార్డు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తున్న యుఏఈ వేదికగా జరిగిన టీ ట్వంటీ ప్రపంచకప్లో ఎన్నో మధురానుభూతులు మిగిల్చింది ఇప్పుడు ఈ అవార్డు దాన్ని రెట్టిం చేసింది న్యూజిలాండ్ క్రికెటర్గా క్రీడా స్ఫూర్తిని చాటడంలో ఎప్పుడు ముందుంట అని ఆయన చెప్పుకో చెప్పుకొచ్చారు ఓకే తర్వాత వచ్చేసి ఎడిటోర్లు అండి నీటి తోడివేత ఇది ఎవరో కాదు స్వయంగా కాగు చెప్పింది అనమాట కాదు కాదంటే కంట్రోలర్ అడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే మన ఇండియాలో ఉండే మొత్తం లెక్కలని చూసే ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ విచ్చలవిడిగా నీటి తోడువేత అని ఆ టైటిల్తో ఎడిటోరియల్ అయితే వచ్చింది అది ఏంటో చూద్దాం మనిషికి ప్రాణాధారమైన నీటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అత్యంత వేగంగా పెరుగుతున్న భూగర్భ నీటి వినియోగం ప్రస్తుతం నిజంగా ఆందోళన విషయం నానాటికి అంటే ఇప్పటికీ బాగా పెరుగుతున్న నగర జనాభా అవసరాలకు తగ్గట్టుగా భూగర్భ జలాలను వెచ్చల వాడేస్తున్నారు దీంతో నీటి లభ్యత నానాటికి తగ్గుతోంది దేశంలో అట్టడుగు అట్టడుగుతున్న భూగర్భ జలాలపై కాగు కంట్రోలర్ అడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అధ్యయనం చేసి గత డిసెంబర్లో పార్లమెంటుకి నివేదిక ఇచ్చిందనమాట రెండు వేల పదమూడు పద్దెనిమిది మధ్య కాలంలో అంటే ఐదేళ్ల ఐదేళ్ల పాటు దేశంలో భా జలాల నిర్వహణ నియంత్రణల పనితీరుపై సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది నీటి కొరతను అధిగమించి ఐరాసా నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అంటే ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సిక్స్ సాధించే దిశగా భారత్ నడిపించడం ఈ నివేదిక ప్రధాన ధ్యేయం అనమాట కాగ్ నివేదిక ద్వారా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్న విషయం క్లారిటీగా తెలుస్తోంది కన్సెట్ ఆపరేట్ పత్రాల్లోని నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతున్నట్లుగా కాగ్ అయితే తన రిపోర్ట్లో చెప్పింది పద్దెనిమిది రాష్ట్రాల్లో తాగునీటి శుద్ధి చేసే డెబ్బై ఏడు శాతం కేంద్రాలు నిరభ్యంతర పత్రం అంటే ఎన్ఓసి లేకుండానే నో అబ్జెక్షన్స్ సర్టిఫికేట్ లేకుండానే వర్క్ చేస్తున్నట్లుగా వెల్లడించింది రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి నాటికి నిరభ్యంతర పత్రాల కోసం కొత్త దరఖాస్తులు పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది పునరుద్ధరణ కోసం నూట నలభై నాలుగు పెండింగ్లో ఉన్నాయి అంతకుముందు ఏడాది జారీ చేసిన నిరభ్యంతర పత్రాలతో పోలిస్తే పెండింగ్లో ఉన్నవి మూడు రెట్లు అధికం లైసెన్సులను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బిఐఎస్ జారీ చేస్తుండగా నిరభ్యంతర పత్రాలు ఎన్ఓసీలను కేంద్ర భూగర్భ జలాల ప్రాధికార సంస్థ సిడబ్ల్యూఏ చేస్తోంది మన ఇండియాలో పదిహేడు పదిహేను రాష్ట్రాల్లో బిఐఎస్ లైసెన్సులు జారీ చేయగా డెబ్బై ఎనిమిది శాతం యూనిట్లు నిరభ్యంతర పత్రాలు లేకుండానే పనిచేస్తున్నాయన్నమాట పరిస్థితులను గమనిస్తే ఆయా సంస్థల మధ్య సమన్వయం లేదని క్లియర్గా తెలుస్తుంది మన ఇండియాలో భూగర్భ జలాల నిర్వహణలో ప్రస్తుతం నెలకొన్న లోపాలతో పాటు సస్టైనబుల్ గోల్ డెవలప్మెంట్ గోల్స్ సిక్స్ లక్ష్యాలను సాధించడం కష్టమని కాగిత నివేదికలు చెప్తోంది కేంద్ర భూగర్భ జలాల బోర్డు దీన్ని సిజీడబ్ల్యూబి అంటారు సిజీడబ్ల్యూఏ మార్గదర్శకాలు ఉన్న విధానాల అమల్లో వైఫల్యం క్లారిటీగా తెలుస్తుంది ఎస్డిజి సిక్స్ పాయింట్ సిక్స్ పాయింట్ ఫోర్ లక్ష్యంలోని నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు నీతి ఆయోగ్ ఓ సూచిని ప్రవేశపెట్టింది ఈ సూచి వార్షిక నీటి లభ్యతతో భూగర్భ జలాల లభ్యత శాతాన్ని పోలుస్తుంది అంటే పోలు పోలుస్తూ ఉంటుంది భారత్ అంటే భారత్ ఈ సూచీ లక్ష్యాన్ని డెబ్బైగా నిర్దేశించింది రెండు వేల నాలుగు రెండు వేల పదిహేడు మధ్య కాలంలో ఈ సూచీలో భారీ మార్పులు జరిగాయని నివేదిక చెప్తోంది జలాల సేకరణ పరిమితికి తగ్గట్లుగా ఉన్న తాగునీటి శుద్ధి కేంద్రాల సంఖ్య పడిపోయింది జలాలను పరిమితికి మించి తోడేస్తున్న కేంద్రాల సంఖ్య భారీగా పెరిగింది మొత్తం మీద రెండు వేల నాలుగులో యాభై ఎనిమిది శాతంగా ఉన్న సూచి రెండు వేల పదిహేడు నాటికి ఆందోళనకర రీతిలో అరవై మూడు శాతం పెరిగింది కాగ్ నివేదిక ప్రకారం ఎనిమిది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సూచి డెబ్బైకి పైనే ఉంది రాష్ట్రాల నమూనా భూగర్భ జలాల బిల్లును అనుసరించాల్సిన సిడబ్ల్యూఏ నిపుణులు సూచిస్తున్నారు ఉత్తరప్రదేశ్ హర్యానా పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే ఈ దిశగా పయనిస్తున్నాయని చెప్తున్నారు విధానాల రూపకల్పనకు సిడబ్ల్యూఏ కృషి చేస్తుందని నిరభ్యంతర పత్రాల అంశం మాత్రం సంబంధిత రాష్ట్రాల పరిధిలోనే ఉండాలని తేల్చి చెబుతున్నారు ఇందుకోసం రాష్ట్రాల్లో ఆయా విభాగాలను పటిష్టంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించి ప్రపంచ స్థితిగతులను మెరుగుపరచుకోవాల్సి నీతి ఆయోగ్ సంకల్పానికి అనుగుణంగా సిడబ్ల్యూఏ అది కార్యకలాపాలు లేవని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మనకు క్లారిటీగా తెలుస్తుంది భూగర్భ జలాల సేకరణలో ఎనిమిది రాష్ట్రాలు జాతీయ స్థాయి లక్ష్యాలను ఉల్లంఘించాయంట అంటే ఉన్న రూల్స్ని టార్గెట్స్ని అయితే గుర్తులో గుర్తు పెట్టుకోకుండా పనిచేస్తున్నాయంట అనేక రాష్ట్రాలు ఎన్ఓసి నిబంధనలను లెక్క చేయడం కూడా లేదంట సీడబ్ల్యూఏ నిబంధనల అమల్లో లోపాలను కాగు నివేదిక వేలెత్తి చూపించింది ప్రస్తుత వ్యవస్థను తక్షణమే బలోపేతం చేసి నిబంధనలను కఠినం చేయడంతో పాటు అవసరమైన చర్యలు చేపడితే రెండు వేల ముప్పై నాటికి ఎస్డీజీస్ లక్ష్యాలని దేశం చే చేరుకోగలుగుతుంది సో ఈ రూల్స్ సమర్థంగా అమలు చేసేందుకు దేశంలో భూగర్భ జలాల నిర్వహణ కోసం బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎస్డిజీ సిక్స్ లక్ష్యాన్ని ఛేదించే దిశగా సిడబ్ల్యూబి పురోగతి సాధిస్తుందా లేదా అన్ని విషయాన్ని కాగ ఎప్పటికప్పుడు సమీక్షించాలి సిడబ్ల్యూబి సైతం భూగర్భ జలాల నిర్వహణ నియంత్రణ విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు కృషి చేయాలండి సో ఈ మీకు ఎంత చదివిన తర్వాత అర్థం కాకపో అంటే ఏంటి ఏదో చెప్పుకెళ్ళిపోయాడని మీకు అర్థం కాకపోతే ఒక్క విషయం చెప్తాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఇంటింటికి కుళాయి కానీ అంటే ఇప్పుడు సిటీస్లో సో ఏంటంటే యాక్చువల్గా సిటీస్లో లైక్ గ్రేటర్స్ ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా అవి ఏం చేస్తాయంటే వాటర్ కావాల్సిన వాటిని యాక్చువల్గా రిజర్వాయిల నుండి తీసుకుంటే కొంతవరకు భూగర్భ జలాలను కూడా వాడుకుంటే సో అలా భూగర్భ జలాల నుండి వాడుకో లేదా ఏదైనా పర్టికులర్ కంపెనీ కూడా భూగర్భ జలాలను వాడుకునేటప్పుడు వాళ్ళు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సిడబ్ల్యూఏ నుండి ఇలాంటి సంస్థల నుండి వాళ్ళు ఎన్ఓసి పొందాలన్నమాట అంటే ఎలాంటి అబ్జెక్షన్స్ లేదు మీరు వాటర్ని అయితే అక్కడ మీరు తీసుకోవచ్చు భూగర్భ జలాల నుండి అని పర్మిషన్ ఉండాలి అయితే చాలా వరకు కూడా సంస్థలు ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండానే యథాచ వాటర్ని అయితే అనమాట అవి ప్రభుత్వం కింద పనిచేసే సంస్థలు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఏవైనా సరే అలాగే పనిచేస్తున్నాయి అయితే చెప్పడం జరిగింది సో ఇదండి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే మన ఇండియాలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సిక్స్కి తగ్గట్టుగా ఎవరు కూడా పనిచేయట్లేదు సో భూగర్భ జలాలన్నింటినీ కూడా తోడేస్తున్నారు దాని ద్వారా భూమిలో వాటర్ అనేది తగ్గిపోతుంది అని చెప్తున్నారనమాట దీని ఉద్దేశం దీన్ని స్వయంగా కాగే చెప్తుంది మన ఇండియాలో ఉన్న పరిస్థితుల్ని మన ప్రభుత్వం చేత ఏర్పాటైన కాగే చెప్తుంది అనమాట స్వయం ప్రతిపత్కల సంస్థ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనమాట అది స్పష్టం చేసిన తన నివేదికలో సో అయితే రెండు వేల ముప్పై నాటికల్లా ఖచ్చితంగా మనం ఈ గోల్స్ని సాధించాలంటే ప్రతి దాని మీద కూడా కన్సర్న్ అయితే పెట్టాలని చెప్తున్నారు కనీసం నీతి ఆయోగ్ సూచించిన గోల్స్ను కూడా మనం రీచ్ కాలేకపోతున్నాము అనేసి ఆ కాగైతే అయితే తన రి రిపోర్ట్లో చెప్పింది ఇంకా ఐక్యరా సమితి ఇచ్చిన సస్టైనబుల్ గోల్స్ని ఎప్పటికి మనం రీచ్ అవుతామని కూడా తన నివేదికలో చెప్తోంది దీనికోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది సమన్వయంగా ఒక్కరికొకరు ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని చెప్పడం జరుగుతుందన్నమాట ఇది గైస్ టోటల్గా ఈ రోజు యొక్క పేపర్ అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్